వెల్కమ్ టు ఫుడీస్ ఫేవరెట్. ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి తయారీ విధానం చూద్దాం. కొత్తిమీర పచ్చడికి కావలసిన పదార్థాలు: బాగా కడిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, చింతపండు, కొబ్బరి పొడి. తయారీ విధానం చూద్దామా. మొదటగా పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇందులో మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి తీసుకొని కొంచెం వేయించుకోండి. చూసారు కదా, ఇలా కొంచెం వేగిన పచ్చిమిర్చిని మిక్సర్ బౌల్లోకి తీసుకుందాం. మళ్ళీ ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కడిగి పెట్టాం కదా మనం కొత్తిమీరని, అది ఇందులో వేసుకుందాం. వేసుకున్న కొత్తిమీరలో కొద్దిగా చింతపండు వేయండి. వేసి కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. కొత్తిమీర మగ్గేలోపు మనం మిర్చి తీసుకున్నాం కదా, ఇందులో తగినంత ఉప్పు, ధనియా పౌడర్, కొబ్బరి పొడి, పసుపు వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం. సరే కదా, మిర్చిని ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కొత్తిమీర ఉడికింది కదా మనకి, దీనిని గ్రైండ్ చేసిన మిర్చి దాంట్లో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగానే మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టిన కొత్తిమీర పచ్చడి, ఇందులో పోపు పెట్టుకొని పోపు వేసుకొని చూసారు కదా, పోపు పెట్టుకున్న కొత్తిమీర పచ్చడి ఎంత చక్కగా ఉందో. మరి దీనికి తరిగినటువంటి కీర, టమాటా, ఉల్లిగడ్డలు మరియు వేడి చేసినటువంటి వెల్లుల్లి నూనె, చూడండి ఎంత చక్కటి కాంబినేషను. కొత్తిమీర పచ్చళ్ళలో వెల్లుల్లి నూనె, వెల్లిపాయలు నూనెలో వేయించుకొని వెల్లుల్లి నూనె, తరిగిన కీర, టమాటా, ఆనియన్, వేడివేడి అన్నంలో ఈ కొత్తిమీర పచ్చడి కలుపుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందో చూడండి. ఓకేనా, రుచి చూసిన తర్వాత కమెంట్స్ పెట్టడం మర్చిపోవద్దు.